హలో, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శిల్ప, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇన్ ఫీమేల్. అసలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, పోస్ట్ పార్టమే వస్తుందా? పోస్ట్ పార్టమ్ అంటే యూజువలీ డెలివరీ తర్వాత జరిగే పీరియడ్ను, ఒక నెల పాటు తీసుకునే పీరియడ్ని పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటారు. సో ఈ టైంలో డెలివరీ తర్వాత ఒక ఉమెన్, తల్లి ఎందుకు డిప్రెషన్లో వెళ్తుంది, సడన్గా ఏడవడము, ఈ డిప్రెషన్ అంటే ఎలా సైన్స్ ఉంటాయి, ఇవన్నీ నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఒకసారి తల్లి అంటూ డెలివరీ జరిగిన తర్వాత ఆ తల్లికి సడన్గా ఒకేసారిగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేసి తగ్గి ప్రొలాక్టిన్, మిల్క్ సెక్రెటింగ్ హార్మోన్ అని పెరగడం వల్ల ఈ హార్మోన్ల అసమతుల్యతతోటి వీళ్ళల్లో కొన్ని రకాల హార్మోన్ మార్పులతోటి బ్రెయిన్ మీద స్ట్రెస్ ఎక్కువయ్యి డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ డిప్రెషన్ స్టేట్లో తల్లి ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటారు, తన తను తెలుసుకోగలుగుతుందా, ఎలా ఉంటుంది, ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ డిప్రెషన్ సైన్స్ వచ్చేసి అంటే గుర్తుపట్టడం అనేది సడన్గా ఏ కారణం లేకుండా ఏడవడము, కోపం, చిరాకు, రెస్ట్లెస్గా ఉండడము, నిద్ర సరిగ్గా పోకపోవడము, ఇలాంటివి అన్నీ డిప్రెషన్ సైన్స్. డల్గా ఉండి బిడ్డకి సరిగ్గా పాలు పట్టకపోవడం, బిడ్డను దూరంగా పెట్టడము, ఇలాంటివన్నీ కనిపించినట్లయితే ఆ తల్లి డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తోంది అని ఐడెంటిఫై చేయాలి. సో ఈ డిప్రెషన్ స్టేట్ అనేది తొందరగా డయాగ్నోస్ చేసుకున్నప్పుడు కొంతవరకు సైకోథెరపీ లేదా మెడిటేషన్ పద్ధతులు, న్యాచురల్ వేలో తల్లికి కొంచెం కేర్ తీసుకున్నట్టయితే, పర్సనల్ కేర్ తీసుకున్నట్టయితే ఆ డిప్రెషన్ స్టేట్ని మెడిసిన్స్ తీసుకోని అవసరం లేకుండా కొంతవరకు నార్మల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది అసలు ఎందుకు వస్తుంది పోస్ట్పార్టమ్ డిప్రెషన్? నేను ఇందాక చెప్పినట్టుగా హార్మోన్ల అసమతుల్యత ఒక కారణం అయితే, ఇంకొక కారణం వాళ్ళకి సరిగ్గా బిడ్డతో డెలివరీ అంటూ జరిగిన తర్వాత వాళ్ళకి నిద్ర, బిడ్డకి పాలు పట్టే ప్రక్రియలో ప్రతి 3 గంటలకు ఒకసారి రాత్రి లేచి పాలు పట్టాల్సిన అవసరం పడుతుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఏమవుతుంది, నిద్ర సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా ఉండనప్పుడు బ్రెయిన్ అనేది రిలాక్స్ అవ్వకుండా రెస్ట్లెస్గా ఉండడము, దాంతో ఇంకా హార్మోన్ల అసమతుల్యత పెరగడము జరుగుతుంది. దీంతో పాటుగా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైనా మూడ్ డిజార్డర్స్ కానీ, సైకలాజికల్ డిజార్డర్స్ కానీ ఉన్నట్టయితే కూడా ఒకసారి గర్భవతి డెలివరీ జరిగిన తర్వాత ఆ తల్లి కొంచెం డిప్రెషన్ స్టేట్కు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరికి లేని వాళ్ళకి కానీ, ఒక్క అలోన్గా ఉండి, ఒక్కరే ఉండి కొంచెం స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, బిడ్డని చూసుకునే పద్ధతి ఎక్కువగా, వర్క్ లోడ్ జరిగినప్పుడు కానీ, ఇవన్నీ డిప్రెషన్ స్టేట్ అనేది, డిప్రెషన్ డిజార్డర్స్ అని వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటినీ న్యాచురల్గా ఎలా మార్చుకోవాలి? న్యాచురల్గా మార్చుకోవడం అంటే పర్సనల్ కేర్, ఒక తల్లికి కావాల్సిన కేర్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ చక్కగా ఇస్తూ బిడ్డను పట్టుకోవడము, బిడ్డని తనకి నిద్ర సరిపడా లేకపోతే బిడ్డ కేరింగ్ అనేది ఇంకొక ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటూ, తల్లికి సరైన నిద్ర, సరైన ఆహారం కనుక వెళ్ళినట్టయితే తన మీద కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితి, మంచి రకమైన పోషణ, కావాల్సిన పోషక ఆహార పదార్థాలు ఎవరైనా సమకూర్చడంలో తనకి హెల్ప్ చేసినట్లయితే గనక, సహాయం ఉన్నట్టయితే చాలా వరకు ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ కానీ, సైన్స్ నుంచి కానీ, డిప్రెషన్ స్టేట్ నుంచి కానీ వాళ్ళు బయటికి రాగలుగుతారు. దానితో పాటుగా మోరల్ సపోర్ట్, హస్బెండ్ తరపు నుంచి మోరల్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ నుంచి మోరల్ సపోర్ట్ కానీ, సరైన నిద్ర కానీ, ఇవన్నిటిని మేనేజ్ చేస్తూ మంచి ఓరల్ హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ కానీ, సరైన ఆహారం కానీ తీసుకున్నట్టయితే కూడా హార్మోన్ల అసమతుల్యత కూడా కరెక్ట్ అవుతూ కొంతవరకు వాళ్ళకి ఉన్న డిప్రెషన్ స్టేట్ అనేది తట్టుకోగలుగుతారు. మెల్లిమెల్లిగా మోరల్ సపోర్ట్, మెడిటేషన్ కానీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి చక్కగా దాని నుంచి కోలుకుంటారు. అప్పటికీ కూడా డిప్రెషన్ అనేది వాళ్ళకు తగ్గినప్పుడు డాక్టర్ని, సైకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేసి సైకోథెరపీ అని మొదలుగా కౌన్సిలింగ్, రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ఇవ్వడము, ఈ సైకోథెరపీతో సక్సెస్ కనుక లేనట్టయితే యాంటీ డిప్రెసెన్స్ అనే మెడికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో యాంటీ డిప్రెసెన్స్ ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ జరిగిన తర్వాత బిడ్డకు సేఫ్ అయినా, ఇది చాలామంది అడుగుతారు. సో యాంటీ డిప్రెసెన్స్ కొంతవరకు కొన్ని రకాల మెడిసిన్స్ అంటూ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు, బట్ అది తల్లిని దృష్టిలో పెట్టుకొని ఒక్కోసారి
హామ్ కూడా డిప్రెషన్లో ఉన్నప్పుడు బిడ్డకి కూడా హాని కలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విషయం అర్థం చేసుకొని డిప్రెషన్లో ఉన్న తల్లిని తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు అని ఎస్పెషలీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇది చేయడం జరిగింది. ఇది మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో సరికొత్త టాపిక్తో కలుద్దామండి. థ్యాంక్ యూ, నమస్తే.